हैदराबाद तो पाटु नगर शिवारु प्रांतालोनी भूमुल कासुलु कुर्पिस्तुन्नायि। दींतో భూబకాసురులే కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఉన్నతాధికారుల కన్ను కూడా భూములపై పడుతుంది। ఇక గుంటకాడ నక్కల ప్రభుత్వ భూములను ఎలాగైనా కొట్టేయాలని కబ్జా కోర్టులు ఎదురు చూస్తుంటే వారికి ప్రభుత్వ ఉద్యోగులు తోడై కోర్టు విలువ చేసే ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు। తాజాగా 100 కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించి మహేశ్వరం తహసీల్దార్ ఆర్పి జ్యోతి అడ్డంగా బుక్ అయ్యారు। దీంతో ఆమెతో పాటు ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది। ఇక వివరాలకు వెళ్తే మహేశ్వరం మండలం నాగర్ గ్రామంలోని మేదిపట్నం నివాసి దస్తగీర్ హుస్సేన్ ఖాన్ మహేశ్వరంలోని 42 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది। మహేశ్వరంలోని 42 ఎకరాల స్థలానికి యజమానులను ఈ భూమిని 2005 అక్టోబర్ 4న కొనుగోలు చేశామని చెబుతున్నారు। ఇక అదే ఏడాది నవంబర్ నెలలో మహేశ్వరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టర్ కూడా చేశామని కోర్టుకు వాళ్ళు విన్నవించారు। ఇక ఇలా ఉంటే లేట్ మహమ్మద్ అక్బర్ అలీ ఖాన్, మహమ్మద్ ఫారూక్ అలీ ఖాన్ వాళ్లకు వారి తండ్రి అయిన లేట్ నవాబ్ అజీ ఖాన్ నుంచి నోటి మాట ద్వారా సక్రమించిన భూమిని తాము కొనుగోలు చేశామని కోర్టుకు తెలిపారు। అయితే 2021 అక్టోబర్ 10న శ్రీమతి ఖదరునిసా మహమ్మద్ మునావర్ ఖాన్ మహేశ్వరం తహసీల్దార్ శ్రీమతి ఆర్పి జ్యోతి బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, సంతోష్ కొండపల్లి శ్రీధర్ రెడ్డిలు అక్రమ రీతిలో కొనుగోలు చేసి పాస్ పుస్తకాలు పొందారని రెవెన్యూ రికార్డుల్లో మ్యూటేషన్ చేయించుకున్నారని వారు కోర్టుకు తెలిపారు। మొత్తం విస్తీర్ణం 103.35 ఎకరాలు ఉండగా అందులో నుంచి 42.33 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేసి పాస్ పుస్తకాలను పొందారని కోర్టు వివరించారు। పైగా ఈ భూమి మొత్తం నిషేధిత భూమి జాబితా అంటే 22A లో ఉందని కోర్టుకు తెలిపారు। దీంతో ఈ కేసులో ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ యజమాని కొండపల్లి సిద్ధరెడ్డితో పాటు తహసీల్దార్ ఆర్పి జ్యోతితో సహా మిగతా 5 అక్రమ రీతిలో మోసపూరితంగా భూమిని తమ పేరిట నమోదు చేసుకున్నారని కోర్టుకు బాధితులు తెలిపారు। ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన తహసీల్దార్ అక్రమార్కులకు అంతపడడం సబబు కాదని దస్తగిరి హుస్సేన్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు। దీంతో 7 కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో మహేశ్వరం పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేయడం జరిగింది। అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్ 156, సిఆర్ సెక్షన్ 420, 126 కింద వీరిపై కేసులు నమోదయ్యాయి।